అందరినీ కూడా ఆలోచనలు చేయమని కోరుతా ఉన్నా. నాయకుడంటే ప్రజల్లో నమ్మకం ఉండాలి. ఒక మాట చెబితే చేస్తాడు అనే నమ్మకం ఆ నాయకుడి మీద ఉండాలి. మరి ఇవాళ మీ అందరి సమక్షంలో ఇన్నాళ్ళు అంటే ఈ 58 నెలలుగా సీఎంగా మీకు మంచి చేసి ఈరోజు మీ అందరి సమక్షంలో మీ జగన్ ఒకవైపున ఉన్నాడు, మరోవైపున అటువైపున గతంలో 14 ఏళ్ళు అధికారం చెలాయించి తన పేరు చెబితే ఏ పేదకు కూడా తాను చేసిన ఏ మంచి కూడా గుర్తుకు రాని మరో ప్రత్యందారి అటువైపున ఉన్నాడు. ఈరోజు మీ అందరినీ ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు జరగబోతా ఉన్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు, జరుగుతూ ఉన్న పథకాలకు సంబంధించిన కొనసాగింపు కొరకు మీరు ఓటు వేస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు పేదవాడి భవిష్యత్తు, పేదవాడి తలనాతలను మార్చిపోయేదే మీరు వేసే ఈ ఓటుతో. ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని కోరుతా ఉన్నా. మీ జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. చంద్రబాబుకు ఓటు వేస్తే ఏం జరుగుతుంది? మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది, లుకలుక అంటూ మళ్ళీ 5 ఏళ్ళు మీ అందరి రక్తం తాగేందుకు మీ తలుపు తడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా గమనించమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈరోజు మీ ముందు నిలబడి ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను, మీరు ఎవరి విశ్వసనీయత ఏమిటి అన్నది. ఎవరు ఎలాంటి నాయకుడు, ఎవరు విశ్వసనీయత కలిగిన నాయకుడు, ఎవరు వంచనలు, ఎవరు మోసాలు చేసే నాయకుడు అన్నది ఈరోజు మీ అందరి సమక్షంలోనూ కూడా ఈరోజు అడుగుతా ఉన్నా. ఈరోజు ఎవరి రికార్డు ఏమిటో చేద్దామా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఎవరి రిపోర్ట్ ఏమిటో చూద్దామా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంలో మీ అందరితో ఎవరిది బోగస్ రిపోర్టు, ఎవరిది ప్రోగ్రెస్ అనేది తేల్చేద్దామా అని చెప్పి ఈ సమక్షంలో మీ అందరినీ అడుగుతా ఉన్నా. మామూలుగా ఏమంటారు ఈ ఎల్లో మీడియా ఏమంటుంది, చంద్రబాబు నాయుడు కూడా తన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఏమంటాడు, బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ఊదర కొట్టారు. గుర్తున్నాయా 2004లో ఈయన అన్న మాటలు? గుర్తున్నాయా జాబు రావాలంటే బాబు రావాలి అన్న మాటలు? గుర్తున్నాయా? మరి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్న మాటలు మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఆ తర్వాత చంద్రబాబు చెప్పిన మాటలను నమ్మి ప్రజలు ఆ పెద్ద మనిషికి ఓటేస్తే ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొత్తంగా ఆయన ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్నో తెలుసా? కేవలం ముస్టేసినట్టు 32,000 ఇచ్చాడు. అదే ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలోకి, మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బిడ్డ ఎన్నిచ్చాడో తెలుసా?
ఎన్ని ఇచ్చాడో తెలుసా? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని అనంటే 400,000 ఉద్యోగాలుంటే ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఏకంగా 231,000 ఉద్యోగాలు ఇచ్చాడు మీ బిడ్డ. వీళ్ళందరూ కూడా ఈ 231,000 ఉద్యోగాలు పొందిన వీళ్ళందరూ కూడా మన గ్రామ సచివాలయాల్లోనే కనిపిస్తూ ఉన్నారు, మన మెరుగుపడిన హాస్పిటళ్లలో కనిపిస్తూ ఉన్నారు, మన బాగుపడిన స్కూళ్ళల్లో కూడా వీళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు. మన చెల్లెమ్మలు, మన తమ్ముళ్ళు, మరి అడుగుతా ఉన్నా, మరి బాబు విషయంలో బాబు రిపోర్ట్ బోగస్ కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మీ జగన్ రిపోర్టు, మీ జగన్ది కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్న రిపోర్టు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మరొక విషయం కూడా చూద్దామా ఈసారి రైతుల విషయం, చూద్దాం. రైతుల విషయంలో, వ్యవసాయ విషయంలో బాబు రిపోర్ట్ ఏమిటో, జగన్ రిపోర్ట్ ఏమిటో ఒకసారి అది కూడా చూద్దామా. సూటిగా చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నాను సూటిగా, ఓ బాబు, ఓ చంద్రబాబు, రైతు రుణమాఫీపై తొలి సంతకం చేస్తానన్నావు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నావు, మరి 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ చేసేవా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడును. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడును. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపివ్వకపోగా ఏకంగా వేలం వేయించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు రైతులకు ఉచితంగా పంటల బీమా ఏ రోజైనా ఇచ్చాడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. రైతులకు సమయానికే సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన చరిత్ర ఏ రోజైనా ఒక్క రోజైనా ఉందా చంద్రబాబు నాయుడుకు అని అడుగుతా ఉన్నా. సున్నా వడ్డీకి రుణాలు ఈ పెద్ద మనిషి ఇచ్చాడా లేక ఎగరగొట్టాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. పెట్టుబడికి సహాయంగా రైతు భరోసాగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క రైతుకైనా కూడా రైతుకు పెట్టుబడికి సహాయంగా తోడుగా రైతు భరోసాగా ఏ ఒక్క రోజైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ. వ్యవసాయం దండగాని ఓ చంద్రబాబు నువ్వు మాట్లాడిన మాట నిజం కాదా అని అడుగుతా ఉన్నాను. రైతులపై బషీర్బాగ్ లో కాల్పులు జరిపింది నువ్వు కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. రైతులను విచారించేందుకు ఏకంగా ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, ఏకంగా ప్రత్యేక కోర్టులు పెట్టింది నువ్వు కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. రైతన్నలకు ఉచిత కరెంటు ఇస్తే ఆ తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంది అన్న మాటలు నీవి కావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇలా రైతులను అన్ని రకాలుగా కూడా మోసం చేసి నిట్ట నిలువుల ముంచిన ఓ చంద్రబాబు, రైతుల విషయంలో నీది బోగస్ రిపోర్టు కాదా మరి అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. మరి ఒకసారి మీ జగన్ రైతులకు ఏం చేశాడు, వ్యవసాయానికి ఏం చేశాడు అని కూడా చూద్దామా. పెట్టుబడికి సహాయంగా గతంలో ఎప్పుడూ జరగనట్టుగా ఓ రైతు భరోసా ఇచ్చినది ఈ 58 నెలల కాలంలోనే
మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాను. సకాలంలో సకాలంలోనే ఇన్పుట్ సబ్సిడీ, సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్నది ఈ 58 నెలల్లోనే కాదా అని అడుగుతా ఉన్నాను. గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చింది ఈ 58 నెలల కాలంలోనే కాదా అని అడుగుతా ఉన్నాను. 9 గంటలు పగటి పూటే నాణ్యమైన ఉచిత విద్యుత్, ఈ క్రాప్ చేసి మరీ ఉచిత పంటల బీమా, గిట్టుబాటు ధరలు, ఆర్బీకే ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, సలహాలు, దళారులు లేకుండా పంటల కొనుగోలు, ఇవన్నీ కూడా జరిగినప్పుడు ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగా కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. మరి ఇది జగన్ చేసిన ప్రోగ్రెస్, రైతన్నకు కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్. మరి బాబు చేసింది ఏమిటి? మరి బాబు చేసినది బోగస్ రిపోర్ట్ కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇంకొక విషయానికి పోదామా, ఇంకొక విషయం చూద్దామా, డెవలప్మెంట్ విషయం చూద్దాం. డెవలప్మెంట్ విషయంలో ఏమంటారు, బాబుకు సంబంధించిన ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ TV5 వీళ్ళంతా ఏమంటారు, చంద్రబాబును ఏమంటారు, డెవలప్మెంట్ కింగ్ అంట. పోనీ చూద్దామా చంద్రబాబు ఏం చేశాడో చూద్దామా. నిజానికి బాబు చేసిన డెవలప్మెంట్ ఏమైనా ఉందా? బాబు చేసిన డెవలప్మెంట్ ఏమైనా ఉందా? మీరే చూడండి, మీరే చూడండి. చంద్రబాబు మీ జగన్లా గ్రామాల్లో సేవల్ని పూర్తిగా మారుస్తూ గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ విప్లవాత్మిక మార్పులు తెస్తూ ఏకంగా 15,000 గ్రామ వార్డు సచివాలయాలు కట్టిందెవరు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. అయ్యా చంద్రబాబు, మీ జగన్లా ఈరోజు 11,000 విలేజ్ వార్డు క్లినిక్లు ఈరోజు గ్రామాలలో కనిపిస్తున్నాయనంటే కట్టింది ఎవరు అని అడుగుతా ఉన్నాను ఈరోజు ఈ చంద్రబాబు నాయుడును. ఈరోజు గ్రామంలో జగన్లా 11,000 రైతు భరోసా కేంద్రాలు ఈరోజు గ్రామాలలో కనిపిస్తూ ఉన్నాయంటే కట్టింది ఎవరు అని అడుగుతా ఉన్నాను ఈరోజు చంద్రబాబు నాయుడును. ఈరోజు గ్రామానికే ఫైబర్ గ్రిడ్, గ్రామంలో నిర్మాణంలో వేగంగా జరుగుతూ ఉన్న డిజిటల్ లైబ్రరీలు, ఇవన్నీ జరుగుతూ ఉన్నది ఎప్పుడు అనంటే మీ బిడ్డ హయాంలోనే. ఈరోజు గ్రామంలో నాడు నేడుతో గవర్నమెంట్ బడులు బాగుపడ్డాయి, నాడు నేడుతో గవర్నమెంట్ హాస్పిటళ్లు బాగుపడ్డాయి, ఇవన్నీ జరిగింది ఎప్పుడు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నాం, మీ జగన్లా 17 మెడికల్ కాలేజీలు నువ్వు కట్టావా అని అడుగుతా ఉన్నాను. మీ జగన్లా 4 కొత్త సీపోర్ట్లు నువ్వు కట్టావా అని అడుగుతా ఉన్నాడు. మీ జగన్లా 10 ఫిషింగ్ హార్బర్లు నువ్వు కట్టావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. మీ జగన్లా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నువ్వు కట్టావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. మీ జగన్లా సర్ఫేస్ వాటర్ను సైతం తీసుకువస్తూ ఉద్యానం సమస్యను తీర్చాడు. మీ జగన్లా వెలుగొండ నీళ్లను ప్రకాశం జిల్లాకు తీసుకువచ్చింది కూడా మీ జగన్ కాదా అని అడుగుతా ఉన్నాడు. మీ జగన్లా ఎయిర్పోర్ట్ల విస్తరణను చేసావా? మీ జగన్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరుగులను తీయించావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. మీ జగన్లా 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్ ఇవన్నీ కూడా పరిగెత్తించావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. మీ జగన్లా MSMEలకు ఏనాడైనా నువ్వు సపోర్ట్ చేసావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. మీ జగన్లా
స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ, స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ మీ జగన్లా ఓ రైతు భరోసా కానీ, ఓ చేయూతను కానీ, ఓ కాపు నేస్తం కానీ, ఓ ఈబీసీ నేస్తం కానీ, ఓ ఆసరా కానీ, ఓ సున్నా వడ్డీ కానీ, ఓ వాహనమిత్ర కానీ, ఓ నేతన్న నేస్తం కానీ, ఓ మత్స్యకార భరోసా కానీ, ఓ జగనన్న తోడు కానీ, ఓ జగనన్న చేదోడు కానీ, ఓ లానేస్తం కానీ వంటి పథకాలతో స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ ఏ రోజైనా ఒక్క రోజైనా కూడా నువ్వు చేసావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. మరి ఇదే చంద్రబాబు డెవలప్మెంట్ కింగ్ ఎలా అవుతాడు అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ ఈరోజు. అంటే డెవలప్మెంట్ విషయంలో కూడా చంద్రబాబుది బోగస్ రిపోర్టు. 58 నెలల పాలనలో మీ జగన్ ఇస్తున్నది కళ్ళ ఎదుటే కనిపించే ప్రోగ్రెస్ రిపోర్ట్. అన్నింటికీ మించి ఓ బాబు, ఓ చంద్రబాబు, ఇంటింటా ప్రతి కుటుంబం బాగుపడేలా, పేదరికం సంఖ్యలను తెంచుకునే విధంగా పిల్లల చదువులు బాగు చేసింది ఎవరయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ ఈరోజు మీ అందరి సమక్షంలో. ఓ చంద్రబాబు, నీ హయాంలో ఎప్పుడైనా కూడా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. ఓ చంద్రబాబు, బడులకు పంపే తల్లులకు ప్రోత్సహిస్తూ అమ్మఒడి అనే పథకాన్ని ఏ రోజైనా నువ్వు పెట్టావా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. ఆ పిల్లలకు, ఆ పేదింటి పిల్లలకు ఇంగ్లీష్ మీడియం, ఆ పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, 8వ తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు, క్లాస్ రూములలో 6వ తరగతి నుంచే IFPలతో డిజిటల్ బోధన, CBSE నుంచి IB వరకు ప్రయాణం, 3వ తరగతి నుంచే టోఫుల్, బైజూస్ కంటెంట్ వంటివి కరికులంలో భాగంగా ఈరోజు కనిపించడం లేదా చంద్రబాబు? నీ కంటికి పచ్చకామరలు వచ్చాయా నీ కళ్ళకు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పూర్తి ఫీజులు చెల్లిస్తూ తల్లులకు తోడుగా ఉంటూ ఓ జగనన్న విద్యా దీవెన, ఓ జగనన్న వసతి దీవెన, పెద్ద చదువులకు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో కరికులంలోకి భాగం చేస్తూ మొట్టమొదటిసారిగా ఆన్లైన్ సర్టిఫైడ్ వర్టికల్స్ను ఇవన్నీ కూడా తీసుకొచ్చింది ఎప్పుడు అనంటే ఈ 58 నెలల కాలంలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈరోజు మీ అందరి సమక్షంలో. మరి చంద్రబాబు రిపోర్టు చదువుల విషయంలో బోగస్ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న మీ జగన్ రిపోర్టు ప్రోగ్రెస్ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. బాబు, ఈ బోగస్ బాబు చేస్తున్న మరో దుర్మార్గం చూడండి. పెన్షన్ల విషయంలో బాబు కుట్రలను గమనించండి. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు కనీసం ఏ ఒక్కరోజైనా కూడా అవ్వాతాతల కష్టాన్ని, అవ్వాతాతల బాధను ఏ రోజైనా పట్టించుకున్నాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ. పెన్షన్ను ఇంటికి పంపించిన చరిత్ర చంద్రబాబు హయాంలో ఒక్క రోజైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. మరి ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి మీ జగన్కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని తన మనిషి నిమ్మగడ్డ రమేష్ చేత కేంద్ర ఎన్నికల కమిషన్కు తానే ఉత్తరం రాయించి ఇంటికి వచ్చే ఆ పెన్షన్ను ఆపించి ఆ వాలంటీర్ల సేవలను రద్దు చేయించిన వ్యక్తి ఈ చంద్రబాబు కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇప్పుడు తీరా తాను చేసిన వెదవ పనికి ఆ అవ్వాతాతలంతా చంద్రబాబు నాయుడును తిట్టుకుండా తిడతా ఉన్నాడు అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కుట్రలు చేస్తూ ఆ నెపాన్ని మీ జగన్ మీద తోస్తూ ఉంటే
ఇంతకంటే దిగజారుడు రాజకీయం ప్రపంచ చరిత్రలో ఏదైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు హయాంలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ ఎంత? ఎన్నికలకు 2 నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ ఎంత? కేవలం 1000. ఈరోజు మీ బిడ్డ ఇస్తా ఉన్న పెన్షన్ ఎంత? 3000. మరి ఎవరికి మనసు ఉంది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చంద్రబాబు హయాంలో ఏ ఒక్కరోజైనా కూడా ఆ అవ్వాతాతల బాధ చూశాడా? అవ్వాతాతలకు తోడుగా ఉండే కార్యక్రమం చేశాడా? ఇంటికే పెన్షన్ పంపించాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు ఆ అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ ఇస్తా ఉన్నది ఎవరు? అక్క చెల్లెమ్మల సాధికారత విషయంగా, అక్క చెల్లెమ్మల సాధికారత విషయంలో, అక్క చెల్లెమ్మల సాధికారత విషయంగా జగన్ అక్క చెల్లెమ్మను చూసుకున్నట్టు, జగన్ అక్క చెల్లెమ్మల మీద ధ్యాస పెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్రలో, 14 ఏళ్ళ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రలో కనీసం ఏ ఒక్కరోజైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నా అక్క చెల్లెమ్మలు బాగుండాలని వారి ఆర్థిక, విద్య, రాజకీయ, సామాజిక, జెండర్ సాధికారతల కోసం మీ జగన్ విప్లవాత్మిక మార్పులు తీసుకొచ్చాడు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఏకంగా 270,000 కోట్ల రూపాయలు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఏకంగా 270,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉంది. మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు 14 ఏళ్ల కాలంలో ఏ ఒక్కరోజు కూడా ఇలా బటన్లు నొక్కి ఏ ఒక్క పథకం ద్వారా ఇలా అక్క చెల్లెమ్మలకు మంచి చేసిన చరిత్ర ఎందుకు లేదు అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కారణం, చంద్రబాబు నాయుడు గారి ధ్యాస అక్క చెల్లెమ్మలకు మంచి చేయడం మీద కాదు, చంద్రబాబు నాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి ధ్యాస దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడం మీద తన ధ్యాస. కాబట్టి అక్క చెల్లెమ్మలకు ఏ రోజు న్యాయం జరగలేదు. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి లాంటి మోసం, ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి లాంటి మోసం ఇది గుర్తుందా మీ అందరికీ? ఇది గుర్తుందా అక్క? ఇది గుర్తుందా అన్నా? ఇది గుర్తుందా అన్నా? పెద్దమ్మ ఇది గుర్తుందా నీకు? 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే కూటమిలో ఉన్న ముగ్గురితోనూ కూడా కలిసి ఇదే చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంప్లెట్, గుర్తుందా? ఒకసారి చదవమంటారా? 2014లో ఆయన ఇచ్చిన ఈ పాంఫ్లెట్లో ఆయన చెప్పినేటివి కనీసం ఒక్కటైనా జరిగిందా అని నేను మిమ్మల్ని అడుగుతాను. ఒక్కసారి చదివి వినిపిస్తాను. ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో ఈయన స్వయంగా సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఈయన రాసినది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు. మరి 87,612 కోట్ల రూపాయల రుణాలు, రైతు రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 2 చేతులు పైకి ఎత్తారబ్బా, ఇలా 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 ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మరో ముఖ్యమైన హామీ చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలు, పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు. 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మ రుణాలు, ఇందులో కనీసం 1 రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గట్టిగా 2 చేతుల పైకి ఎత్తారు, ఇలా 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 ఇలా
ఇంకా ముందుకు పోమంటారా? ఇంకా ముందుకు పోదాం. ఆడబిడ్డ పుడితే, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా, ఇంతమంది మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఏ ఒక్కరి బ్యాంకులో కూడా మీకు ఆడబిడ్డ పుడితే కనీసం 1 రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. ఇంటికో ఉద్యోగం, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల 2,000 రూపాయలు నిరుద్యోగ మృతి అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు, ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే 120,000 రూపాయలు ఎవరికి ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతుల పైకి ఇచ్చాలి, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. మరి ఇంతమంది ఇక్కడ ఉన్నారు కదా, మీలో ఏ ఒక్కరికైనా చంద్రబాబు కనీసం 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతుల పైకి ఇచ్చాలి, ఇలా 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 ఇలా. $10,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు, జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు, ఎక్కడన్నా కొండేపీలో కనిపిస్తా ఉందా? మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ముఖ్యమైన హామీలనంటూ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి, స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి 2014లో ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో చెప్పినేటివి, ఇందులో చెప్పినేటివి కనీసం ఒకటంటే ఒకటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం గట్టిగా అబ్బా 2 చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. మరి నేను అడుగుతా ఉన్నా, పోనీ ప్రత్యేక హోదా తెచ్చాడా? అది కూడా అమ్మేశాడు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి వారిని నమ్మొచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలాంటి వారిని నమ్మొచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇప్పుడు ఏమంటా ఉన్నారు ఈ ముగ్గురు, ఇదే ముగ్గురు ఇప్పుడు ఏమంటా ఉన్నారు? Super 6 అంటా ఉన్నారు, Super 7 అంటా ఉన్నారవ్వా, ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారన్నా, ఇంటింటికి బెంజ్ కారు కోరిస్తారంటున్నా, నమ్ముతారా? ఈసారి 2 చేతులు పైకి ఎత్తాలి గట్టిగా, ఇలా 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 ఇలా. అందరినీ ఆలోచించమని కోరుతూ, వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన బడులు మన చదువులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం మన హాస్పిటల్లు మెరుగుపడాలన్నా, ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి. ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు, తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేన? మన గుర్తు ఇక్కడో అక్కడో ఎక్కడో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన గుర్తు అక్క అవ్వా అక్కడ అవ్వా మన గుర్తు ఫ్యాను, అక్క మన గుర్తు ఫ్యాను, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను, అన్న మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండాలి,
చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్ లోనే ఉండాలి. మీ అందరి ప్రేమానురాగాలు ఆ ప్యాయితలకు మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుతూ, నా ఎడం వైపున సురేష్ నిల్చొని ఉన్నాడు, ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ అందరి ముందుకు వస్తా ఉన్నాడు.